కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీఎస్ పార్టీలను చిత్తు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గ్యారంటీల తలనొప్పి పట్టుకుంది ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బీజేపీ జేడీఎస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీల్లో ఒకటైన గృహలక్ష్మి స్కీమ్కు కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ ఊహించని మెలుకపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది ఇంటి పెద్ద అత్త అంగీకరిస్తే కోడలికి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తామని మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ స్పష్టం చేశారు అయితే ప్రతి ఇంటిలో అత్త ఆమె కోడలికి ప్రతి నెల ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఫ్రీగా ఇస్తుంటే అంగీకరిస్తుందా అసలు అత్త కోడలు ఈ విషయంలో అంగీకారానికి వస్తారా అనే విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పథకాల్లో ఒకటైన గృహలక్ష్మి హామీ పథకం కింద కుటుంబ సభ్యురాలైన అత్తగారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని అన్నారు ప్రతి ఇంటిలో అత్తకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆ దిశగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు అయితే అత్తగారికి నెలకు రెండు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ఒకవేళ అత్తగారు అంగీకరిస్తే కోడలికి గృహలక్ష్మి హామీ గౌరవ వేతనం రెండు వేల రూపాయలు ఇస్తామని మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ స్పష్టం చేశారు ప్రతి నెల ఒక్కో ఇంటికి రెండు వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చింది మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెబుతోంది ఇచ్చిన ఐదు హామీలు వంద శాతం కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందన్నారు ఇప్పటికీ బీజేపీ నేతలు హామీ పథకం గురించి చాలా పట్టుబడుతున్నారని మాది ఐదు గ్యారెంటీ ప్లాన్ల గురించి ఎలాంటి గందరగోళం లేదని ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని సీఎం సిద్దరామయ్య మండిపడుతున్నారు ఇక హామీ పథకం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక మంత్రులతో సమావేశమయ్యారు మంత్రులతో చర్చించి ఓ నిర్ణయాన్ని ప్రకటించారు ఆ సమావేశంలో చర్చించి కుటుంబ అయిన అత్తగారికి నెల నెల గౌరవ వేతనం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంటి యజమాని అయిన మహిళకు నెల నెల రెండు వేల రూపాయల గౌరవ వేతనం సహా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పి ప్రజలను నమ్మించిన బీజేపీ చివరకు ప్రజలను మోసం చేసిందని మేము అలా చేయమని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని సీఎం సిద్దామయ్య అంటున్నారు